ఆంధ్ర ప్రభుత్వ ఉద్యోగిని పద్మ హైదరాబాద్ నుంచి విజయవాడకు సైకిల్పై చేరుకున్నారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి సైకిల్పై బయలుదేరిన ఆమె ఇవాళ సాయంత్రం విజయవాడకు చేరుకున్నారు. పద్మకు మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, సిద్ధా రాఘవరావులు స్వాగతం పలికి అభినందనలు తెలిపారు. మహిళ ఉద్యోగుల్లో స్ఫూర్తి కోసమే ఈ సైకిల్ యాత్ర నిర్వహించినట్లు పద్మ వెల్లడించారు. సైకిల్ మీదుగా యాత్ర ప్రారంభించాను, ఎందుకంటే నాకు సైకిల్ తొక్కడం అలవాటు ఉంది. ప్లస్ ఇది ఒక ఉత్తేజకరమైన క్షణాలు. మళ్ళీ ఈ రాష్ట్రానికి కానీ నా జీవితానికి కానీ ఇంత బంగారు క్షణాలు రావు, వాటిని సెలబ్రేట్ చేసుకుందాం. సైకిల్ మీద వచ్చాను, నా లక్ష్యాలు మూడండి. నాతో పాటు ఉద్యోగుల్లో ఉత్సాహాన్ని స్ఫూర్తిని నింపడము, తెలంగాణ ఆంధ్ర ప్రజల మధ్య స్నేహ సంబంధాలను చాటి చెప్పడము, చంద్రబాబు గారికి కృతజ్ఞతలు తెలియజేయటము, మహిళలకు రక్షణ లేదని. అసలు పెదవాడిని కాపాడేదే మహిళండి, దుర్గమ్మ తల్లి, అష్టాదశ శక్తి పీఠాలు. ఆ దుర్గమ్మ ఉండగా ఈ భారతదేశానికే ఏం కాదండి, విజయవాడ మహిళలకి ఏంటండి. నేను విజయవాడ మహిళని, నేను రక్షణ కల్పిస్తాను మహిళలందరికీ అంత ఉంటే. ఎందుకంటే నేను ఇక్కడ జాబ్ చేశాను, బాగా చూసుకుంటున్నారు. ఇది మంచికి, మర్యాదకి, ఆడపిల్లని గౌరవించే సంస్కృతికి పెట్టింది పేరు. ఇక్కడ మీకు అందరూ సోదరులుగా భావించి మిమ్మల్ని బాడీ గార్డ్స్లా కాపాడుతారని ఈ జిల్లా ఆడబిడ్డగా నేను మీకు హామీ ఇస్తున్నాను. ఇది నా బాధ్యత కూడా అనుకుంటున్నాను.